హైదరాబాద్ లో పోలీసుల ఆంక్షలు విధించారు. నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నామని హైదరాబాద్ సిపిసివి ఆనంద్ ప్రకటించారు. పలు పార్టీలు సంస్థలు శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సభలు సమావేశాలు ధర్నాలు రాస్తారోకోలు ర్యాలీలు నిషేధిస్తున్నామని తెలిపారు. అనుమతి లేకుండా సభలు సమావేశాలు ర్యాలీ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నవంబర్ 28 వరకు 144 సెక్షన్ తో పాటు పోలీస్ ఆంక్షలు అమల్లో ఉంటాయి అని హైదరాబాద్ సిపిసివి ఆనంద్ ప్రకటించారు. తెలంగాణ పోలీస్ శాఖ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఉద్యమం చేస్తున్న పోలీసులపై ఉక్కుపాదం మోపింది. నిరసన చేస్తున్న బెటాలియన్ పోలీసులపై కఠిన చర్యలు తీసుకున్నారు. అధికారుల సూచనలు కాదని నిరసనకు దిగిన 10 మంది కానిస్టేబుళ్లను సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ లో పోలీసులు ఆంక్షలు విధించారు. నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నామని హైదరాబాద్ సిపిసివి ఆనంద్ ప్రకటించారు. ఇక శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సభలు సమావేశాలు ధర్నాలు రాస్తారోకోలు ర్యాలీలు నిషేధిస్తున్నామన్నారు. ఇక అనుమతి లేకుండా సభలు సమావేశాలు ర్యాలీ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నవంబర్ 28 వరకు 144 సెక్షన్ తో పాటు పోలీసుల ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ యామిని. హైదరాబాద్ లోని సిటీలో ప్రస్తుతం నెల రోజుల పాటు పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ కూడా నోటీస్ కూడా విడుదల చేశారు. శాంతిని సృష్టించడానికి పలు సంస్థలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని వాళ్ళకున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఏదైతే ఈ ఆంక్షలు పెట్టారు. ముఖ్యంగా అండర్ సెక్షన్ 163 బిఎస్ఎన్ఎస్ యాక్ట్ ప్రకారం అయితే ప్రస్తుతం ఆంక్షలు అయితే అమల్లో ఉండనున్నాయి. సభలు సమావేశాలు ధర్నాలు రాస్తారోకోలు ర్యాలీలు వీటన్నిటిని కూడా ప్రస్తుతం హైదరాబాద్ సిటీ కమిషనర్ కూడా నిషేధించారు. దీనికి సంబంధించి కూడా నోటీస్ కూడా విడుదల చేశారు. ముఖ్యంగా 5 గురుకు మించి గుంపు కొడితే ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకునేలాగా ఏదైతే పోలీసులతో సిద్ధమైనట్టు చెప్తున్నారు. ముఖ్యంగా నవంబర్ 28 వరకు కూడా నెల రోజుల పాటు ఆంక్షలు అయితే ప్రస్తుతం అమల్లో ఉంటాయి. ముఖ్యంగా ఏదైతే ఆదేశాలు జారీ చేయాలి, ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ ఆదేశాలు కూడా ఇప్పటికే హైదరాబాద్ సిటీ కమిషనర్ సివి ఆనంద్ కూడా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా హైదరాబాద్ లోని వరుసగా నిరసనలు ర్యాలీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఖచ్చితంగా హైదరాబాద్ లో అల్లర్లు సృష్టించడానికి మాత్రం చాలా ప్రయత్నిస్తున్నారని వాళ్ళకైతే సమాచారం. ఈ నేపథ్యంలో 163 యాక్ట్ ప్రకారం అయితే ఆంక్షలు అమల్లో ఉంటాయి. అప్పుడు ఎక్కడైనా సరే సభలు సమావేశాలు ధర్నాలు రాస్తారోకోలు ర్యాలీలు ప్రతి ఒక్కటి కూడా ప్రస్తుతం ఈ నెల రోజుల పాటు కూడా నిషేధించారు. అలాగే మరొక కొత్త హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఎవరూ కూడా 5 గురించి ముప్పు కూడా ఒకవేళ అంతమంటే ఎక్కువ ఉంటే దాని ప్రకారం మ్యాక్సిమం కూడా తీసుకుంటారని ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఏమని రైట్, థ్యాంక్ యూ కుమార్.